ఆపోజిషన్ లో ఉన్న అన్ని రోజులు నన్ను డయాస్ మీద కూర్చోబెట్టారు. ఆయన ముఖ్యమైన అయిన తర్వాత నాకు డయాస్ మీద అలౌడ్ కాదు అంటున్నారు. ఆ 10 సంవత్సరాలు ఎంత కష్టపడి పనిచేస్తుంటాను, జనాలు నేను కూర్చోలేదు, నన్ను కూర్చొనివ్వరు. ప్రతి ఆయన సీఎం అయిన దగ్గర నుంచి ప్రతి సంవత్సరం మహానాడులో మీరు పైకి రావడానికి వీల్లేదు, మీ పేరు లేదు, ఏ లీడర్లు అడిగినా కూడా మాకు సంబంధం లేదని చెప్తున్నారు. అందరు లీడర్లకి నేను పనిచేశాను, ఒక్కడికి కాదు ఇద్దరికి కాదు. అమితా గారు, లేదు మేడం అలా జరగదు, మీరు రండి నేను అక్కడ నుండి చూసుకుంటాను అన్నారు. ఇప్పుడు ఆవిడ వెళ్ళినా కూడా లేదు, ఆవిడ పేరు లిస్ట్లో లేదు, నేను పైకి పంపించడానికి వీలు లేదు. అపోజిషన్లో ఉన్నప్పుడు నేను కింద కూర్చోనుంటే మహానాడుకి నన్ను డయాస్ మీద కూర్చోబెట్టారు. పవర్కి వచ్చిన తర్వాత జనంలో కూర్చోడానికి నాకు ఇబ్బంది లేదండి, నన్ను కూర్చొని ఇవ్వరు. ఏంటంటే మేము ఒక సినిమా ఆర్టిస్ట్గా ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఫోటోలు అంటారు, అదంటారు, ఇదంటారు. కానీ నేను అనేది ఏంటంటే ఎక్కడ కూర్చోవాలనే కాదు, రోడ్డు మీద కూడా నేను కూర్చోగలను. కానీ నేను ఇది పార్టీ నుంచి నాకు అవమానం చేస్తున్నారు, ఇది అవమానం అండి, అవమానం.